हाय फ्रेंड्स, वेलकम टू तेलुगम्मई थॉट्स। ई रोज नेनु मीकु इंकोक समर स्पेशल मसाला सोडा अंडी। सो एला प्रिपेर चेसुकोलो चेसि चूपिस्तुन्नानु। दानिकि कावाल्सिन पदार्थालु लेमन, वन लेमन अन्नमाट वन ग्लास की, एंड ऐस क्यूब्स, शुगर कादंडि, याक्चुअल गा शुगर सिरप रेडी चेसि मीरु मुंदुगा रेडीगा पेट्टुकोवालन्नमाट। నేను మీ కోసమని ఇలా చూపిస్తున్నాను। షుగర్ సిరప్ అంటే ఏమీ లేదు, షుగర్ లోకి ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం మెల్ట్ అయిన జ్యూస్ నే షుగర్ సిరప్ అంటారన్నమాట। సో ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ ఇవి రెండు మీకు ఆప్షన్ అండి, మీరు కావాలనుకుంటే ఏదో ఒకటి స్కిప్ చేయొచ్చు। సో चाट मसाला फाइनल गा एंड सोडा, मेरु ए सोडा तीसुकुन्ना पर्लेदु। सोडा इप्पुडु एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। इला ओक बाउल तीसुकोनी अंदुलोकी मनं रेडी चेसि पेट्टुकुन्न शुगर सिरप नी फर्स्ट वेसुकोवालन्नमाट। सो इला ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను। ఇది ఇంకా థిక్ గా ఉండాలి, నేను మీ కోసం ఇప్పటికి ప్రిపేర్ చేశాను కాబట్టి ఉన్న వరకే వేస్తున్నాను। సో షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇందులోకి జీరా పౌడర్ అండ్ కొద్దిగా పెప్పర్, चाट मसाला, आइस क्यूब्स, इला आइस क्यूब्स कोड़ा वेसकोनी इप्पुडु मनम ओक लेमन मोत्तानी कोड़ा स्क्वीज चेसुकोवाली। మీరు పెప్పర్ పౌడర్ అవసరం లేదు అనుకుంటే మీరు వామ్ పౌడర్ ని కూడా వేసుకోవచ్చుండి, అదే అజ్వైన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా పొడి చేసి అది కూడా యూస్ చేసుకోవచ్చు। నేనైతే మిరియాల పొడినే వేస్తున్నాను। ఇప్పుడు మొత్తం ఒక లెమన్ మొత్తాన్ని కూడా ఇందులోకి స్క్వీజ్ చేసుకోవాలి, మొత్తం లెమన్ జ్యూస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। కంప్లీట్ గా ఒక లెమన్ పడుతుందన్నమాట। సో ఇలా మొత్తం అన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా నీట్ గా ఈ మసాలాలన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి। చెప్పాను కదండి, మీరు చాట్ మసాలా వేసుకున్న తర్వాత, జీరా పౌడర్ వేసుకున్న తర్వాత మీరు మిరియాల పొడి అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు। దాని ప్లేస్ లో మీరు వామ్ పొడిని కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుందన్నమాట డైజెషన్ కి। సో ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి సోడాని మిక్స్ చేస్తున్నాను। సో సోడా కిందంతా చూస్తున్నారు కదా, మిక్స్ చేసేసి ఇలా మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుంటే ఇలా ఫైనల్ గా మనం ఒక లెమన్ ని ఇలా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మసాలా సోడా రెడీ అయిపోయినట్టే। సో డైజెషన్ కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట, నేను టేస్ట్ చేసి చెప్తాను। సూపర్, చాలా బాగుంది। యాక్చువల్గా చెప్పాలండి, నేను మా పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు డైజెషన్ అనేది సరిగ్గా అవుతలేదన్నమాట। మా ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉండేది, నేను రెగ్యులర్గా ఈ సోడాని బాగా తాగేసేదాన్ని అన్నమాట నైట్ టైము, కాకపోతే నేను వామ్ని ఎక్కువ యూస్ చేసేదాన్ని అన్నమాట। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।
ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.